ఓం శ్రీ గురు భోన్నమ హి ఓం ధృవం తేరాజా ధృవంతేపోహస్పతి ధ్రువంతైంద్రచరా ద్రవం కేస్కే హోమ్ చానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు మీరంతా కూడా ఆనందంతో ఆరోగ్యముతో ఐశ్వర్యంతో ఎప్పుడు కూడా కులతూగాలని మంచి విజయకేతనాన్ని అందాలని మీరు విజయప్రదాన్ని పోషించి మీరు మీ కుటుంబ సభ్యులు మీ పిల్లలు మీ కుమార్తెలంతా కూడా మంచి విద్యా ఉద్యోగాలు సాధించి విదేశీ ఉద్యోగాలు సాధించి మంచిది ఉన్నతోన్నత స్థానానికి చెందాలని చెప్పేసి ఆ సర్వేశ్వరుని వేడుకుంటూ సదా మీకు మంచి జరగాలని చెప్పేసి నేను కొన్ని కొన్ని ధర్మ మీకు తెలియజేయడమైంది రేపొద్దున భవిష్యత్తులో మనం తెలుసుకొని పది మందికి చెప్పడం కూడా మనకు కూడా మంచిది వాడు తప్పు చేస్తున్నాడు తెలిసి తెలియక తప్పు చేస్తున్నాడు అలాంటి వాణ్ణి ఒక ధర్మరక్షణగా ఒక ధర్మ బుద్ధిని చెప్పి వాడిని మార్చినట్లయితే మనకు భగవంతుడు ఒక మంచి గొప్పతనాన్ని మంచి ఆయుష్ను మంచి గొప్పతనాన్ని ఇస్తాడు అలాంటిది మీరు చేసినట్లయితే పది మందిని దుర్మార్గంగా చేయాలైన వాడిని సన్మార్గంలో మనం ఉంచినట్లయితే చాలా విజయకేతనానికి జరుగుతాను వాడు మంచిగా ఉండి వాడి సంసారంలో మంచి ఉన్నతోన్నత స్థానాన్ని వెళ్ళినట్లయితే వాడు చాలా వరకు కూడా మంచి విజయ స్థానాన్ని దొరుకుతుంది మీకు నేను ఈ వీడియో రూపంలో చెప్పడం ఏంటంటే చాలామంది చాలామంది స్త్రీలు కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏదో కష్టాలు వస్తే విపరీతంగా బాధపడుతూ ఒక భగవంతుడి దగ్గర కూర్చొని కన్నీళ్లతో కూర్చుంటారు అది చాలామంది కనుక్కుంటారు భగవంతుడి దగ్గర మనం కేడిస్తే ఇంకా ఏమన్నా మనకేమన్నా పాపాలు దొరుకుతాయా ఏమన్నా లోపాలు జరుగుతాయా అలా జరిగినందువల్ల మనకేమన్నా ఇంట్లో నష్టం వస్తుందా మనం చేయకూడదా చెయ్యొచ్చా అని చెప్పి మందిని అంటారు కానీ కష్టం వచ్చినప్పుడు మనకు గుర్తొచ్చేది ఎవ్వరు గుర్తురాదు భగవంతుడు ఒక్కడే గుర్తొస్తాడు ఏది ఆయన ఆరుస్తాడో తీరుస్తాడో అని కాదు మన ఆత్మను సంతృప్తి పరుస్తాడు భగవంతుడు అరే నేను ఈరోజు కష్టపడి ఏ భగవంతుడి నా కష్టాలన్నీ కూడా భగవంతుడు చెప్పుకున్నాను ఎవరికన్నా చెప్తే పది మందికి నవ్వుల పాలవుతాం ఏమనుకుంటారు ఇప్పుడు పోయి నవ్వి నువ్వు పక్కింటి పోయి నా భర్త ఇలా చేస్తున్నాడు నా భర్త ఇలా కొడుతున్నాడు అని చెప్పి పది మందికి చెప్పామనుకో ఏమైతుంది నీ సంసారంలో ఎప్పుడు కూడా పది మందికి చెప్పుకొని ఆనందపడతారు అబ్బా పలాని వాళ్ళు పలాని వాళ్ళు ఇలా కొట్టుకుంటున్నారా వచ్చి నాకు చెప్పింది అని చెప్పేసి ఇంకా నాలుగు అందరికి చెప్తుంది ఆ మా తల్లి అలా కాదు ఎప్పుడు కూడా నీలో సంసార వ్యాధి రట్టు సంసారం గుట్టు అన్నాడు వ్యాధి అనేది మనం అది పది మందికి తెలియజేయాలి మనకు వచ్చింది ఇది దోగం అని తెలిసి పది మంది ఎవరికన్నా తెలిసింది ఒక వ్యాధి నిర్మూలంగా ఏది ఏది చేస్తే మనకు నిర్మూలన అవుతుంది అనేది పది మంది దగ్గర నుంచి తెలుస్తుంది అందుకే వ్యాధి రట్టు అన్నాడు కానీ సంసారం గుట్టు సంసారం గుట్టు నా భర్త కొట్టాడు ఈరోజు నా భర్త డబ్బులు తేలేదు నా భర్త ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అని పది మందికి చెప్తే ఆ ఇండ్లంతా కూడా వాళ్ళు పది మంది కూడా నవ్వుకుంటూ నువ్వు బయటకుపోతుందని నీకున్న విలువ కూడా మర్యాద అంతా కూడా సం వెళ్ళిపోతుంది అందుకని ఎప్పుడికైనా భగవంతుడనేవాడు ఒకడు ఉంటాడు భగవంతుడేంది మన కష్టాల్ని తీర్చడానికి ఆయన మనకు మన ఇంట్లో పటమ రూపంలో కానీ విగ్రహ రూపంలో కానీ అందుకని ఆ భగవంతుడు అయితే నేను తీసుకొచ్చిన ఫోటో కదా నేను తెచ్చిన ఫ్రేమ్ కాదు భగవంతుడు ఎప్పుడు కూడా అంతర్యామి ఎప్పుడు కూడా మనకు కనపడని రూపంలో మన ఇంట్లో ఉంటాడు అందుకని ఆ అంతర్యామికి మన బాధలు చెప్పుకో నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు నువ్వెందుకు ఏడుస్తున్నావా నువ్వేంటా నీదేందా నీ పరిస్థితి ఏందా అని తెలిసి భగవంతుడికి అంతా కూడా తెలుసు అందుకని మనము మన బాధను స్వామివారి ముందు వెళ్ళబుచ్చుకున్నట్లయితే చాలా మన కష్టాన్ని తీర్చి ఆయన మనకు సుఖాన్ని మనకి అందిస్తాడు అందుకని పది మందికి మనకున్న బాధను చెప్పుకోకూడదు భగవంతుడు వాడు మన దగ్గర ఉన్నాడు మనకు ఒక ఆస్కారం ఉంది మనకు ఒక భగవంతుడు తీరుస్తాడని ఒక కోరిక అంతే అయ్యో ఈరోజు చెప్పుకున్నాను ఎప్పుడు తీర్చలేదే అనుకోకూడదు కానీ భగవంతుని నమ్మిన వాడు మంచి విజయకేతనానికి వెళ్తాడు ఎప్పుడు కూడా మంచి అనేది చాలా తొందరగా రాదు ఎన్ని కష్టాలు పడితే కొంతమంది లాస్ట్గా కట్టెల జీవి దాకపోయేదాకా కూడా వాడికి సుఖం ఉండదు కానీ పాపి అనేవాడు చిరాయువులాగా పెరుగుతాడు మంచివాడనేది చింత చెట్టు పాపి అనేవాడు మునగ చెట్టు మునగ చెట్టు ఎంత తొందరలో వెళ్ళి చక్కగా పువ్వులు కాయలు అన్నీ వస్తుంది కానీ చింత చెట్టు పెంచాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది దాని దగ్గర నుంచి మనం ఫలం పొందాలంటే కొన్ని సంవత్సరాలు పడితే కానీ దాన్ని ఆస్వాదించలేవు అలాంటిది పాపికి కూడా కొన్ని రోజులు కూడా భగవంతుడు మంచి ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఇలానే ఉండి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను పూర్వము మహావిష్ణువు నారదుడు కలిసి భూలోకానికి వచ్చాడు భూలోకానికి వచ్చేటప్పటికి వాళ్ళు ఎవరు మంచి వాళ్ళు లేనప్పటికీ ఒక జమీందారు ఉన్నాడు ఆ జమీందారు ఇంటి దగ్గరికి వెళ్ళి భవతీ భిక్షాందేహి అని చెప్పి ఒక బ్రాహ్మణ రూపంలో వెళ్ళేటప్పటికీ ఆ జమీందారు మహా పిసినారి ఏది చంద చేతికికున్నావు ఎందుకులే తిన్న మెతుకులే విధులిస్తే మళ్ళీ అక్కడ ఏ పక్షులు తింటాయన్న భయం చేత వాటిని కూడా చాలా జాగ్రత్తగా ఆరుస్తుంటాడు కోట్ల గధిపతి కానీ చాలా పిసినారి కానీ ఈ బ్రాహ్మణుని ఇంట్లోకి వచ్చి భవతీ భిక్షాందే అనేటప్పటికీ తన నౌకర్ల చేత వీరికి భోజనం పెట్టకూడదు వీరికి భిక్షం వేయకూడదు అని చెప్పి నౌకర్ల చేత గెంటిచ్చి గేటేస్తాడు వేసేటప్పటికి మహావిష్ణువు అంటాడు ఏమని అంటాడు నువ్వు ఎల్ల కాలములు పది కాలములతో ధనధాన్యాలతో విరజిన్ను చక్కగా మంచి ఈ ఆడు బాగా ఉండు అని చెప్పేసి ఆశీర్వదిస్తాడు నారదుడికి విషయం చాలా అంతు ఏందయ్యా మనల్ని గెంటిచ్చిన వాణ్ణి అలాంటి వాడిని పట్టుకొని నువ్వు పది కాలాలు చల్లగా ఉందని చెప్తున్నాడు ఇదేందు అని చెప్పేసి కానీ మహావిష్ణు అడిగితే మళ్ళీ ఆయన ఏమనుకుంటాడో అన్న ఉద్దేశం చేత ఆయన మళ్ళీ వెళ్ళి ఊరంతా తిరిగాడు వచ్చిన ద్రవ్యంతో బతుకుతున్న కాస్త అనుకున్నాడు ఇది మానవ రూపంలో ఉన్నాడు కదా నా ఈ మహావిష్ణువు వెళ్ళి ఊరి చివరన ఒక కాళ్ళు చేతులు చాతగాక వృద్ధాప్యంలో ఉండి ఒక దంపతులు ఒక గోవును పెంచుకుంటున్నారు ఆ గోవును పెంచుకుంటూ ఆ చుట్టుపక్కల కాస్త గట్టి తీసుకొని వేసి దాన్ని అది ఇచ్చిన పాల చేత ఎవ్వరి మీద ఆధారపడకుండా వారు ఆ పాలనే సేవించి కాలం జరుపుతున్నారు రోజు కూడా చింతన చేసుకుంటుంటారు ఇద్దరు కూడా అరే మనము రేపో మాపో వెళ్ళిపోయామంటే ఆ గో సంరక్షణ ఎవరు చూస్తారు ఆ గోవుకు ఎలా అని చెప్పేసి వాళ్ళ మనసులో ఒక చిన్న ఆలోచనది ఒక్కటే తప్ప మిగతా తా చాలా ఆనందంగా ఉంటుంది ఎప్పటికైనా ఆత్మ తృప్తితో వెళ్ళినప్పుడే మంచి విజయకథనానికి వెళ్తుంది లేకపోతే ఈ ఆత్మ అనేది ఎప్పుడు కూడా మనస్సంకోచంతో ఉంటే భూలోకంలో ఉండి ఒక పాపి రూపంలో ఒక పిశాచి రూపంలో తిరుగుతుంది అలానే మహావిష్ణువు వెళ్ళాడు వెళ్ళేటప్పటికి వాళ్ళు కళ్ళు గణపరావు కాళ్ళు చేతలు కాదు కాలు ఉన్నారు అప్పుడే ఇక ఆస్వాదిద్దామనే భవతే భిక్షాందేహి అని చెప్పి మహావిష్ణువు వెళ్ళాడు వెళ్ళేటప్పటికక్కడ వాళ్ళు వెళ్ళి అయ్యో ఎవరో మహాభావ బ్రాహ్మలు వచ్చారు వాళ్ళ ముఖంలో చూస్తే వేద పండితుల్లాగా ఉన్నారని చెప్పేసి చక్కగా పాదార్చన చేయించి ఆ పాలు పితికిన పాలు చక్కగా కుంపటిలో కాగబెట్టి చక్కగా వాళ్ళిద్దరికీ చర్యకు గ్లాస్ ఇచ్చారు వారు పుచ్చుకొని తాగేశారు వారికి ఏమి లేవు ఆ రోజు ఫస్ట్ ఉండాల్సిందే తప్ప ఇక ఏమీ లేదు అనేటప్పటికీ మహావిష్ణువు అన్నాడు ఇప్పుడు నువ్వు పాలు తీసుకొచ్చావు మా ఇద్దరికి ఇచ్చావు కడుపు నింపావు మరి మీ కడుపు ఎవరు నింపుతారు అనేటప్పటికీ అప్పుడు ఆ ముసలి వాళ్ళు అన్నారు అతిథి దేవో భవ మేము ఆలోచించేది ఒకటే మహానుభవ అతిథి రూపంలో మహావిష్ణువు వస్తాడని మాకు ఆనందం ఈరోజు మహావిష్ణువు మీరు వచ్చారు అని చెప్పి సాక్షాత్ ఆయన వచ్చిందని వాళ్ళకు అర్థం కావడం లే బ్రాహ్మడే బ్రాహ్మణ రూపంలో మహావిష్ణువు వచ్చాడని చెప్పేసి అందుకే చాలా మంది ఇళ్లలో అతిథి దేవో భవ అతిథి వచ్చినప్పుడు చక్కగా మనం తిని కడుపు నిండా తిని మనం పెట్టడం కాదు అతిథి వచ్చినప్పుడు చక్కగా అతనికి భోజనం పెట్టి కడుపు నిండా అయిన తర్వాత మనం ఉన్నా లేకపోయినా కాస్త సర్దుకొని తిన్నట్లయితే అతిథిదేవో లక్ష్మీనారాయణుడు మన ఇంటికి వస్తాడు అందుకని అతిథిదేవో భవ అంటారు అందుకని అతనికి పెట్టినట్లయితే చాలా మంచిది అని చెప్పి ఒక శాస్త్రం ఉంది చాలా వరకు మీరు చూస్తూ ఉంటారు చాలా వరకు టీవీలలో కానీ దేంట్లో కానీ ఇవన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటుంది కానీ అతిథి అనే రూపంలో విష్ణువే వస్తాడు అందుకని మనం ఎవరైతే ఆనందముతో వారిని స్వాగతించి చక్కగా అతిథి మర్యాలు చేసి మనం మంచి భోజనం పెట్టినట్లయితే ఆ మహావిష్ణువు ఆశీర్వచన వల్ల మన కుటుంబం చల్లగా ఉంటుంది అని చెప్పాడు కానీ వృద్ధాలు అనుకుంటున్నారు సరే అనుకున్న తర్వాత తను అయిన తర్వాత మీకు ఏం వరం కావాలో కోలుకో అన్నారు అంటే ఏమీ లేదయ్యా మాకు ఇంకా ఈ వృద్ధాప్యం లేవింది మీరు చక్కగా భోంచేశారు ఇంకా మీరు చక్కగా పాలు తాగారు మీ కడుపులో వ్యధ కాస్త క్షుభాధ తగ్గిపోయింది ఇక మీరు ఆనందంగా వెళ్ళండి అయ్యా అని చెప్పేసి పంపించేటప్పటికి అప్పుడు మహావిష్ణువు అన్నాడు నీ ఆవుకు తొందరలో మోక్షగతి కలుగుతుంది అని చెప్పేటప్పటికీ ఆనందించారు వాళ్ళకు బాధపడారు మోక్షగతి కలుగుతుంటే వీళ్ళకంటే ముందుగానే ఆ వెళ్ళిపోతే ఆ ఆవును చూసేవాడు ఎవరు ఉండదనే బాధ ఉండదు అందుకని ఆ ఆవుకు మోక్షగతిని కలిగించేసి ఈ దంపతులను మహావిష్ణు స్థానానికి పంపించాడు అలాంటి గొప్ప స్థానం ఎవరికైనా ఈ వైశ్య వీడున్నాడు ధనవంతుడు ఉన్నాడు కానీ ఎప్పుడు డబ్బు 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 అని చేత వాడు మరణించిన తర్వాత కూడా పిశాచి రూపంలోనే ఆ డబ్బుతో తిరుగుతున్నాడు అందుకని ఎప్పటికైనా భగవంతుణ్ణి మన బాధలను చెప్పాల్సిన అవసరం లే చాలామంది గుడికి వెళ్తారు వెళ్ళి బా భగవంతుడా నా కష్టాలన్నీ తీర్చు నాకు ఇది జరగాలి నాకు నేను నేను మంచి టీవీ కొనాలి మంచి రాజస్థానాన్ని తరాలి మంచి మంచి ఫార్చునర్ కారు కొనాలి ఈ కాదు భగవంతుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు మనస బాచ కర్మణ ఎప్పుడైనా వెళ్ళినట్లయితే నీకు భగవంతుడు నువ్వు వెళ్ళేది నీకు తెలియదా ఆయన ఏం తెలియాలనో ఆయన ఏమి ఇవ్వాలనో తెలియదా ఒక్క నమస్కారం చేసుకో నువ్వు నీకన్నీ కూడా చాలా వరకు విజయకేతనాన్ని మంచి అందిస్తాడు అందుకని భగవంతుడి దగ్గర మనము రెండు సందర్భాల్లో ఏడుస్తాం ఏది బాగా ఆనందం భగవంతుడు అలంకార రూపాన్ని చూస్తాం చాలామందికి ఆ స్వామివారి రూపాన్ని చూసేటప్పటికీ ఆయన చిరునవ్వుతో చక్కగా చిన్ముద్ర రూపంలో చక్కగా అలంకార ప్రియుడైన మహావిష్ణువుని కానీ పరమేశ్వరుని కానీ చూసినట్లు అది తెలియకుండానే మనకు ఆనంద రూపంలో మన కంటింబడి నీళ్ళు వస్తాయి అది ఒకటి ఆనందంతో వచ్చే కన్నీరు కానీ ఇంట్లో బాధలు పడుతుంటారు ఇంట్లో రోగాలతో బాధపడుతుంటారు ఇంటికి వచ్చి భగవంతుడి దగ్గర నమస్కారం చేసుకున్నట్లయితే ఆయన అన్ని కష్టాలు కూడా హరించేసి నీకు మంచి సన్మార్గమైన దారిని చూపిస్తారు అందుకని మనము ఎవ్వరి దగ్గరికో వెళ్ళి మన బాధలన్నీ మన ఇంట్లో గుట్టును చేసి అందరికీ చెప్పినట్లయితే అది కాదు అందుకని చక్కగా మనం భగవంతుడి దగ్గర చాలామంది పటం దగ్గర వేడిస్తే కీడు అని కాదు భగవంతుడికి మనకున్న బాధను చెప్పుకోవడం అందుకని ఈ రెండు విషయాల్లో భగవంతుడి దగ్గర ఏడ్చినా కన్నీరు పెట్టినా ఆయన మనకు మంచి విజయాన్ని చేకూరుస్తాడని చెప్పేసి ఈ విషయం మీకు చెప్పబడింది హరి ఓం స్వస్తి